राष्ट्र मंत्री चेल्लिपोयिन वेणुगोपाल कृष्ण इरकाटल्लो पड्डट्टु कनिपिस्तोंदि। इटीवल अमलापुरं वेदिकगा जरिगिनटुवंटि बीसी नेता कुडुपूडि चिट्टबाई संस्मरण सभा वेदिकपै आयन वैवी सुब्बारेड्डिकि मोकरिल्लि नमस्कारं पेट्टडं अयिते शेट्टिबलिज सामाजिक वर्गंलो तीव्र गंदरगोळानिकि तेरलेपुतोंदि। ముఖ్యంగా శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని తాగట్టు పెట్టినట్లుగా ఆ జాతి భావిస్తూ ఆ జాతి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రోజురోజుకి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణపై వివాదం ముదురుతోంది। ఆయన రాజీనామా చేయాలని అదే సామాజిక వర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు। తాజాగా పీగన్నవరం శెట్టిబలిజ జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇదే డిమాండ్ను తెరమీదకు తెచ్చారు। माजी एमएलए अयिन कुडुपूडि चिट्टबाई संस्मरण सभलो राष्ट्र बीसी संक्षेम शाखा मंत्री चेल्लिपोयिन वेणुगोपाल कृष्ण वैसीपी नेता टीटीडी चेयरमैन वैवी सुब्बारेड्डी मुंदु मोकरेल्लडं दारुणमन्नारु। मा चेट्टिबलिज जाति एप्पुडु मीकु रुणपडि उंटुंदनि आयन अनडं साष्टांग नमस्कारं चेयडं दारुणमनि मंडिपडुतुन्नारु। चेट्टिबलिज कुलं कोसं निरंतरं कृषि चेसि असूलु बासिन स्वर्गीय दोम्मेटि वेंकटरेड्डी गारि स्फूर्तितो चाला आत्मस्थैर्यंगा అన్ని విభాగాల్లో ముందుకు పోతున్న శెట్టిబలిజ జాతిని వైసీపీ పార్టీ కాళ్ళ ముందు తాగట్టు పెట్టి కించపరిచిన మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు। అంతే కాకుండా మంత్రి పదవికి రాజీనామా చేయాలని జనసేన శెట్టిబలిజ నేతలు డిమాండ్ చేశారు। శెట్టిబలిజ సామాజిక వర్గం నుండి మంత్రులుగా పనిచేసిన కుడుపూడి ప్రభాకర్ రావు పిల్లి సుభాష్ చంద్రబోస్ మొదలైన నాయకులు ఏనాడు శెట్టిబలిజ జాతిని అగౌరవపరిచే విధంగా నడుచుకోలేదని వారు గుర్తు చేశారు। వారు ఎల్లప్పుడూ శెట్టిబలిజ జాతి కోసం పోరాడేవారని వారు తెలిపారు। అటువంటి మంత్రి పదవి చేపట్టిన మీరు శెట్టిబలిజ సంక్షేమానికి ఏం కృషి చేశారో చెప్పాలని ఈ సందర్భంగా జనసేన నేతలు డిమాండ్ చేశారు। ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు వేణుగోపాలకృష్ణను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ వివాదం ఎటువైపు దారి మళ్ళుతుందోనన్న ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొంది। అన్ని జాతులు గల మేము ఒక యూనిటీగా ఉంటామని చెప్పే గొప్ప జాతి మాది। అలాగా మా జాతి పేరు చెప్పుకొని వైసీపీ పార్టీలో ఆయన మంత్రి పదవి పొంది మా జాతిని అనేక విధాలుగా అమ్మేసిన పరిస్థితి వచ్చింది। ఏం చేద్దంటే మోకరెళ్ళడం అనేది మాకు సిగ్గుచేటైన కార్యక్రమం। నమస్కారం పెడతారు ఎవరైనా ఏదైనా దండం పెడతారు అంతేగాని మోకరెళ్ళడం అనేది మాకు ఒక ప్రెస్టేజ్ అనే ఇష్యూ కాబట్టి మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం। మా మంత్రి ఆయన తక్షణమే రజైన్ చేయాలంటున్నాం। అదేవిధంగా మాకు మనోభావాలని దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తించినందుకు మరి జాతిలో మాకు ఎంతోమంది ఉద్దండులుగా మరి వెంకరెడ్డి గారు కానీ కుడుపూడి ప్రభాకర్ గారు కానీ కుడుపూడి సూర్యనారాయణ గారు కానీ మరి కుడుపూడి చిట్టబాయ్యారు కానీ పిల్లి బోస్ గారు కానీ మాకు ఎంతో మా జాతికి గౌరవం తీసుకొచ్చిన మహానుభావులు అందరూ మరి ఈయన మాకు ఎక్కడ ఒక సంఘ మీటింగ్లో కానీ కుల మీటింగ్లో కానీ ఈ సెలిబోని శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అయినా ఈనాడు కూడా మాకు తెర మీదకు రారు। అయినా ఆయనకి మరి అదృష్ట భావంతో వచ్చింది తప్ప ఆయనకి పదవి మంత్రి పదవి ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి రావడం అంటే మాకు గొప్పగానే అనుకున్నాం కానీ ఈనాడు ఆయన జాతి చేసిందంటే ఏమీ లేదు కాబట్టి ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి మరి ఆయన వెంటనే రాజీనామా చేయని పదవి కోరుతున్నాం। ఎమ్మెల్సీ సభ్యులు ఆనాడు ఇండిపెండెంట్ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి కుడిపూడి చిట్టబ్బాయి గారి సంస్కరణ సభలో ఆనాడు ఈ రాష్ట్ర మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు మోకాల మీద మోకాలు ఇచ్చి ఈ శెట్టిబలిజ జాతి అంతా కూడా మీకు రుణపడి ఉంటుందన్నటువంటి ఏదైతే సందర్భం జరిగిందో దానికి జనసేన పార్టీ శెట్టిబలిజ సామాజిక వర్గం తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। దానికంటే ముందు ఈరోజు గ్రామాల్లో శెట్టిబలిజ కుల సంఘాలు చాలా పటిష్టంగా ఉన్నాయి। ఈ శెట్టిబలిజ నిర్మాణం కోసం ఈ జాతి నిర్మాణం కోసం అసూలు బాసినటువంటి స్వర్గీయ శ్రీ దెమ్మెటి వెంకటరెడ్డి గారి స్ఫూర్తితో ఈరోజు మేము చాలా ఆత్మస్థైర్యంగా బతుకుతూ ఉన్నాం। ఇప్పటికే మా సంఘాలు చాలా బలంగా ఉన్నాయి, మేము చాలా ఆత్మస్థైర్యంతో బతుకుతూ ఉన్నాం। కానీ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు మా జాతిని కించపరుస్తూ యాబత జాతి అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాహసోహం చేసే విధంగా ఆయన మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉందో అది శెట్టిబలిజ సోదరులు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ప్రతి శెట్టిబలి సోదరుడు కూడా చాలా ఆత్మాభిమానంతో కుంగిపోతా ఉన్నాడు అనే విషయాన్ని సందర్భంగా పాత్రికేయ మిత్రులు తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా ఆనాడు మా కుటుంబ మా కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో
కుడిపూడి ప్రభాకర్ రావు గారు సుదీర్ఘ కాలంగా ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. అదే విధంగా కుడిపూడి సూర్యనారాయణ రావు గారు ఈ ఉభయ రాష్ట్రాల సెట్టుబల్జ మహానాడు కన్వీనర్గా పనిచేశారు. అదే విధంగా పెద్దలు కుడిపూడి చిట్టబ్బయ్య గారు కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ చాలామంది సెట్టుబల్జ కులంలో పుట్టి అనేక పదవులు చెందిన చేసినటువంటి వ్యక్తులు ఏ రోజు కూడా కులాన్ని విస్మరించినటువంటి సందర్భం లేదు. కానీ ఈరోజు నిన్న కాక మొన్న రాజ్భవన్లో అత్యంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నటువంటి ఈ రాష్ట్ర మంత్రివర్యులు ఆ రోజు రాజ్భవన్ వేదికగా ఆ రోజు గవర్నర్ గారి సమక్షంలో ఆ రోజు మీరు ప్రమాణం చేసినటువంటి మీరు చేసినటువంటి ఒక్కసారి సంక్షేమ కార్యక్రమాల విషయంలో శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే మీరు కార్పొరేషన్ పెట్టారు, కార్పొరేషన్ పెట్టి రోజు ఈ కులాన్ని ఎంత దారుణంగా హింసిస్తున్నారంటే కనీసం ఒక లోన్ లేదు, ఓ పిల్ల చదువుకుందండి లేదు. 9వ తారీఖుని చెలుగున వేణుగోపాలకృష్ణ గారు మా జాతిని కించపరిచే విధంగా ఆయన మోకరిల్లి మా జాతిని తాకట్టు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను మా కుల సంఘం తరఫుని నేను అడుగుతున్నాను. ఆయన మమ్మల్ని ఏ విధంగానూ కూడా ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చాడు. ఆయన నేను ఈ విధంగా కించపరిచినందుకు ఆయన మా జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను మీ ప్రెస్ తరఫుని కోరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.